పన్ను ఎగవేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు కార్పొరేషన్ అధికారులు. బకాయిదారుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. తాజాగా నగరంలోని కనకమహల్ సెంటర్, బోసబొమ్మ రోడ్డులోని కొన్ని దుకాణాలపై దాడులు నిర్వహించారు. షాపులకు తాళాలు వేస్తామంటూ హెచ్చరించి మరీ చెక్కులు కలెక్ట్ చేశారు. కార్పొరేషన్ అధికారులు కొరడా జరిపించారు. పన్నులు ఎగవేస్తే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. నగరంలోని కనకమహల్ సెంటర్, బోస్ రోడ్ దుకాణాలపై దాడులు నిర్వహించి యజమానుల దగ్గర మొండి బకాయిలు వసూలు చేశారు. ముతూట్ ఫైనాన్స్ ఆఫీసులో మేనేజ్మెంట్తో మాట్లాడారు అధికారులు. ఇన్ఫ్లుయెన్స్ షాప్లో 5 లక్షల రూపాయల చెక్కు వసూలు చేశారు. ఒక ఇన్స్టాల్మెంట్ కదా, గంట నుంచి మొత్తం కంప్యూటర్ సెక్షన్ లో ఏసీ లోని ఆఫీస్ ఏంటంటే, మీ ఎండి గారు ఫోన్ చేస్తే మాకు ఫోన్ వస్తుంది. పన్ను కట్టాల్సింది యజమాని అయితే కొన్ని చోట్ల అద్దెకు దిగిన దుకాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. కావేరీ సీడ్స్ భవనానికి తాళాలు వేయాలని చూడటంతో కొంతసేపు అక్కడ గందరగోళం చెలరేగింది. షాపు యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం బిల్డింగ్ యజమాని వచ్చి చెక్ ఇవ్వడంతో వెనుదిరిగారు. బిల్డింగ్కి పన్ను కట్టారా అనే విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాతే షాపుల యజమానులు అద్దెకు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఉదయగిరి మండలం తిరుమలాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్ జానకికి ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెంచలబాబు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని కరువు గ్రామాలను దత్తత తీసుకోవాలని కలెక్టర్ జానకిని కోరారు కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెంచలబాబు యాదవ్. ఉదయగిరి మండలంలోని తిరుమలాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు కలెక్టర్ జానకికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. నియోజకవర్గంలో మరిన్ని గ్రామాల్లో కరువు తాండవిస్తుందని, వాటిని దత్తత తీసుకుని ప్రజల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు తదితర మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి సాయం అందించాలని తెలియజేశారు. ఇప్పుడే నెలకొన్నాయి, దీని దృష్టిలో ఉంచుకొని పశువులకు నీటి వసతి దినమే అదే గ్రామాల్లో నీటి సమస్యను తీర్చడానికి బోర్లు, యుద్ధ ప్రాతిపదికన బోర్లు మంజూరు చేయమని, అలాగే ఆ ప్రాంత ప్రజలు వలసలు పోకుండా వలస నివారణకు ఉపాధి హామీ పనులను ప్రతి గ్రామంలో కూడా చేపట్టి ఉపాధి హామీ ద్వారా వ్యవసాయ కూలీలకు పని లేని వారికి ఉపాధి కల్పించి ఆ ప్రాంతంలో పని లేని వారిని ఇతర ప్రాంతాలకు వలసలు పోకుండా నిర్వహించడానికి ఉపాధి హామీ పథకాన్ని తిరిగి ప్రతి గ్రామంలో కూడా చేపట్టవలసిందిగా కలెక్టర్ గారిని కోరాము. రాష్ట్రంలో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మాణం ఆగిపోయిందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ పేదల గృహాలు అగ్ని ప్రమాదంలో దగ్ధమైన సాయం కరువైందని ఆరోపించారు. అగ్నిప్రమాద బాధితులకు గత సంవత్సరం కాలంగా ఇల్లు మంజూరు చేయడం లేదని, ఇల్లు కాల్పోయిన బాధితులు సర్వస్వం కోల్పోయి చెట్ల కింద కాపురం ఉంటున్నారని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఇందిరా ఆవాజ్ యోజన పథకం కింద జిల్లా కలెక్టర్లు బాధితులకు ఇల్లు మంజూరు చేసేవాళ్లని, 2-3 వారాలలో ఇల్లు మంజూరు అయ్యే పరిస్థితి ఉండేదని, సంవత్సర కాలంగా ప్రభుత్వం ఇల్లు నిర్మించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. కొత్త ఇల్లు మంజూరు కావడం లేదని, కట్టుకున్న ఇళ్లకు చెల్లింపు లేదని, ఇందిరా ఆవాజ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లించారా లేక గృహ నిర్మాణాలకి వినియోగించారా తెలియజేయాలని గోవర్ధన్ రెడ్డి నిలదీశారు. దీనికి మంత్రి శ్రీమతి కిమిడి మృణాలని మాట్లాడుతూ, ఇల్లు మంజూరు చేయనటువంటి మాట వాస్తవమని, అగ్ని ప్రమాద బాధితులకు సంబంధించి 3,275 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నట్టు తెలియజేశారు. అయితే తాము అడిగిన ఇందిరా ఆవాజ్ యోజన పథకం కింద కేంద్రం విడుదల చేసిన నిధులు, వాటి వినియోగంపై స్పష్టంగా సమాధానం ఇవ్వాలని గోవర్ధన్ రెడ్డి పట్టుబట్టడంతో మరొక మంత్రి అచ్చెన్నాయుడు లేచి సమాధానం ఇవ్వబోగా, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉండగా మీరెందుకు సమాధానం చెబుతారని కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా నియోజకవర్గానికి కేవలం 500 ఇల్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందని, మరో 100 జన్మలెత్తిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డిలాగా పరిపాలన అందించలేరని అన్నారు. అతి ముఖ్యమైన ఈ అంశం పట్ల ప్రభుత్వం సరైన రీతిలో సమాధానం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు నిరసన వ్యక్తం చేసి సభ నుండి వాకౌట్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదా? ఈ రోజు వాళ్ళు చెట్ల కింద సంవత్సరం రోజులు ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? ఈ సంవత్సరం రోజుల లోపల మీరు ఇల్లు మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉందా లేదా స్పష్టంగా చెప్పాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాం. మీరు ఈ రోజు చెప్తున్నారు కదా, ఈ సంవత్సరం రోజులుగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయనటువంటి మాట కానీ, ఒక్క రూపాయి బిల్లు చెల్లించినటువంటి మాట కానీ వాస్తవమా కాదా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నారు సార్. దానికి మాత్రం సమాధానం చెప్పకుండా మిగతాని చెప్తున్నారు, దానికి కావాలంటే మాట్లాడదాం. మేము అడిగేది ఒక సంవత్సరం రోజుల నుంచి ఇల్లు మంజూరు కాలేదు, ఒక్క బిల్లు మంజూరు కాలేదు. కాబట్టి ఇది వాస్తవమా కాదా అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని అడుగుతున్నాం, దాని మీద స్పష్టంగా సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాం. కోవూరు నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. ముదివర్తి నుంచి ముదివర్తిపాలెం వరకు చెక్ డ్యాం నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. 10 ఏళ్లుగా పరిశీలనలో ఉన్న ఈ అంశాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. చెక్ డ్యాం నిర్మించి కోవూరు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. ముదివర్తి నుంచి ముదివర్తిపాలెం వరకు చెక్ డ్యాం నిర్మిస్తే సాగునీటి సమస్య తీరడంతో పాటు రెండు మండలాలను కలిపేందుకు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. పోలంరెడ్డి ప్రశ్నకు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. చెక్ డ్యాం నిర్మాణాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రెండు మండలాలకి సంబంధించినటువంటి మధ్య ఈ యొక్క డ్యాం నిర్మాణం జరిగితే అది ప్రధాన రహదారిగా ఉండి రెండు మండలాలు కలిపేటువంటి అవసరం ఉంది. ప్రజల అవసరాల దృష్ట్యా దరిదాపు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరిశీలన ఉంది. కాబట్టి తమరి ద్వారా గౌరవ ఇరిగేషన్ మంత్రి గారికి మనవి చేసేది తక్షణమే దాని మీద చర్య తీసుకొని ఈ యొక్క ముదివర్తి నుంచి ముదివర్తి పాలెం వరకు చెక్ డ్యాం నిర్మాణాన్ని చేపట్టి ప్రజల సౌకర్యాలకు ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సవినయంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కొత్తగా పెట్టబోతున్న టోల్గేట్ పనుల్ని వెంటనే ఆపేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి. అర్ధరాత్రి నుంచి టోల్ వసూలు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, తక్షణం దీనిపై స్పందించాలని అసెంబ్లీ జీవో అవర్లో ప్రస్తావించారు ఆయన. నెల్లూరులో కొత్తగా పెట్టిన టోల్గేట్ని వెంటనే ఉపసంహరించుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని అసెంబ్లీలో గళమెత్తారు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి. అర్ధరాత్రి నుంచి టోల్ వసూలు చేయబోతున్నారని, ఆలస్యం చేస్తే టోల్గేట్ నెల్లూరు వాసులకు గుదిబండలా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇప్పటికే కలెక్టర్ సహా ఎమ్మెల్యేలు టోల్గేట్ నిర్మాణం ఆపాలని, జాతీయ రహదారుల సంస్థకు లేఖలు రాశామని, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా ఫలితం లేదని తెలియజేశారు. దీనిపై రహదారులు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు స్పందించారు. తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.